హాయ్ ఫ్రెండ్స్, అయోధ్యకి అయితే ఎంట్రీ అవుతున్నాం మనం. మీరు చూడొచ్చు ఇక్కడ. కమాన్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఎంట్రెన్స్ కమాన్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ లైటింగ్స్ ఇవి కూడా సైడ్ లా చాలా అంటే చాలా బాగున్నాయి. రాజుల కాలంలో పెట్టినలాగా లైట్లు అయితే పెట్టిర్రు. ఇక్కడ స్టేట్ వెళ్తే సరియు నదికి వెళ్తుంది, గుడి దగ్గరికి అయితే రైట్. బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవైతే ఇక్కడ పెయింటింగ్స్. మొత్తం చరిత్ర ఉన్నట్టుంది. టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది ఏదో టెంపుల్, మళ్ళీ ఇంకా కంప్లీట్ కాలేదు ఇది. ఇంకా చాలా వర్క్ నడుస్తుంది ఇక్కడ, టైం పడుతుంది ఇంకా. ఫైనలీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇదే గుడి ఎంట్రన్స్ మొత్తానికి. ట్రైన్లో అయితే వెళ్తున్నాము ఇప్పుడు, దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ ఏదో ఉంటుంది అంటారు. మళ్ళీ చూడాలి ఇప్పుడు షైనారతి ఉంటుంది 9:30 నుండి. షైనారతి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము మేమైతే. ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది ఇక్కడ లైటింగ్, ఇది నైట్ అయితే మిస్ అయినాము. కరెంటు పోయిన ఉండే మనం వచ్చినప్పుడు ఇక్కడ. వీణా కూడా ఉంది, చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేసి. ఇదే సరియు నది, వాటర్ ఫ్లో అయితే గట్టిగా పెరిగింది చూడవచ్చు. వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వాటర్ అయితే గట్టిగా వస్తున్నాయి ఇక్కడ. వాటర్ ఫ్లో బాగుంది. ఈ నదిలోకి అయితే ఎంట్రీ ఇదే.
డ్యామ్ ఏమన్నా వదిలేరా ఏందో తెలియదు. మళ్ళీ వర్షాలు కూడా పడుతున్నాయి పైన, అందుకని వాటర్ ప్రెషర్ చాలా ఫాస్ట్గా వస్తుంది వాటర్ అయితే. దాన్ని రామ్ కప్హాడి అంటారు. అక్కడ నదిలోకి వెళ్ళి ఇక్కడ అనేది వాటర్ కనిపిస్తున్నాయి కదా మీకు, వీడికెళ్ళి ఇట్లా వెళ్తున్నాయి. ఈ వాటర్ ఇట్లా వచ్చి ఇక్కడ నుండి స్నానాలు ఇక్కడ చేసుకుంటారు చేసుకునే వాళ్ళు. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి, ఇట్లా వెళ్ళి అక్కడ కలుస్తాయి మళ్ళీ ఆ నదిలో. దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు, స్నానాలు ఇట్లా అయిపోయినాయి కంప్లీట్. దర్శనం చేసుకోవాలి ఇంకా వెళ్ళి, మళ్ళీ ఎంత టైం పడుతుంది ఏంటి అనేది తెలియదు. నైట్ అయితే వెళ్ళినాం, శయనారతి ఉంది అని అంటే, కానీ స్పెషల్ టికెట్ ఉంటేనే ఎంట్రీ అంట అది హారతి టైంలో. మనమేమో తీసుకోలేదు, టికెట్ లేకుండే మాకు కాబట్టి రిటర్న్ పంపించేసారు. అందుకని లోపల దాకా వెళ్ళలేకపోయినాము నైట్. ఇప్పుడైతే వెళ్తున్నాము, మళ్ళీ ఎంత టైం పడుతుంది ఏంది అనేది తెలియదు. దాదాపు ఒక కిలోమీటర్ నుండి కిలోమీటర్నర నడవాలి గుడి దగ్గర దాకా పోవాలంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. చూద్దాం అక్కడికి వెళ్ళి. బొట్లు అయితే పెట్టుకున్నాం, ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం ఇంకా దర్శనానికి చూడాలి ఇంకా.
నైట్ అయితే మనం ఇంకా లోపల దాకా వెళ్ళినాం, వెళ్ళి రిటర్న్ వచ్చేస్తున్నాం టికెట్ లేదని చెప్పి. ఇంకా అయితే కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు చాలా మట్టుకు. ఇక్కడ చూడవచ్చు మీరు క్రేన్ అయితే కనిపిస్తుంది, అక్కడ వర్క్ నడుస్తుంది లోపల. ఇక్కడైతే చెకింగ్ నడుస్తుంది, ఈ చెకింగ్ తర్వాత లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది. ఇక్కడైతే మొత్తం చెప్పుల స్టాండ్స్ ఇవి, చెప్పుల స్టాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ కొనదాకా కనిపిస్తున్నాయి ఇక్కడ నుండి వేస్తే, అక్కడ నుండి చూసుకొని ఇక్కడ మొత్తం రిసెప్షన్. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ నడుస్తుంది, ఇది ఏమి ఉన్నాయో మళ్ళీ ఏమి టెంపుల్స్ ఇది. దర్శనం చేసుకున్న తర్వాత ఇదే లైన్ బయటకు వచ్చేది, ఇదే లాకర్స్ ఇక్కడనే. లడ్డు ప్రసాద్ ఇక్కడనే తీసుకున్నది. ఇదైతే అన్నదాన సత్రం ఇక్కడనే. అన్నదానం అవుతుంటుంది ఇక్కడనే. కాలా హనుమాన్ మందిర్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుండి. వెళ్తూ బ్రేక్ఫాస్ట్ కూడా సూపర్ బ్రేక్ఫాస్ట్, మొలకలు బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ ముందుకైతే వెళ్తున్నాం హనుమాన్ మందిర్కి. హనుమాన్ గడి టెంపుల్ ఇటు నుండి రైట్కి వెళ్ళాలి మనం. హనుమాన్ గడి మందిర్కి అయితే పెద్ద లైన్ అయితే ఉంది ఇక్కడ, చూడాలి మళ్ళీ ఎంత టైం పడుతుంది అనేది.
చేస్తాం.